हाय, वेलकम टू माय चैनल सुपर टेस्टी प्रॉन्स करी विद कोकोनट मिल्क कोब्बरी पालतो रॉयल कूरा रेसीपी मी कोसम। लेट्स गेट इनटू प्रोसेस। स्टव मीद ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసుకోవాలి। ప్రాన్స్ అన్ని ఆయిల్కి యాడ్ చేసిన తర్వాత దగ్గరే ఉండి ఒక 1 or 2 minutes కలుపుతూ ఉడికించుకోవాలి। సో దట్ ఆయిల్ అంతా ప్రాన్స్కి బాగా అబ్జార్బ్ అవుతుంది అండ్ అవి ఈవెన్గా కుక్ అవుతాయి। ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే ప్రాన్స్ నుంచి వాటర్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది। సో అలా వాటర్ లైట్గా బయటికి వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు। ప్రాన్స్ కంప్లీట్గా ఉడికి వాటర్ ఊజ్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది। మీన్వైల్ మనం కొబ్బరి పాలు రెడీ చేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసిన కొబ్బరి పాలు। సో ముందు కూడా స్టోర్ చేసి పెట్టుకునే వాడొచ్చు, బట్ నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను। కొబ్బరి చట్నీకి ఎలా అయితే కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి దాంట్లో వాటర్ వేసి చేసుకుంటామో సేమ్ ఇందులో ఏమీ యాడ్ చేయకుండా కొంచెం కొబ్బరి ముక్కల్లో వాటర్ యాడ్ చేసి అది పేస్ట్ చేసుకుని దాని నుంచి వచ్చే మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవడమే। సో ఇలా చేసేసుకోవాలి। లెట్స్ గెట్ బ్యాక్ టు మెయిన్ ప్రాసెస్. ప్రాన్స్ నుంచి వాటర్ కంప్లీట్గా బయటకు వచ్చేసింది అండ్ ప్రాన్స్ కూడా ఉడికిపోయాయి। సో ఇప్పుడు మనం మూత తీసేసుకుని వాటర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి। వాటర్ అంతా ఇంకిన తర్వాత కూరల్లో ఎలా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటామో అలా యాడ్ చేసేసుకుని కొద్దిగా కర్రీకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా। అండ్ మీకు కారం కూడా ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, మీ చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు। కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం కదా, ఇవి నార్మల్గానే స్వీట్గా ఉంటాయి అండ్ కర్రీ స్వీట్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా వేసుకునే కారం కంటే ఒక 1 or 2 spoons ఎక్కువ వేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది రాదు కర్రీ। కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి। ఆనియన్స్ కుక్ అయిపోయాయి, సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము। సో ఫస్ట్ అయితే లైట్గా గ్రేవీ స్టార్ట్ అయింది కదా, సో దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము। యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి। జీలకర్ర పొడి, ధనియాల పొడి కాకుండా అడిషనల్గా మీరు లైట్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది। సో అన్ని పౌడర్స్ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। 2 to 3 minutes కుక్ చేసుకోవాలి। కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి।
ముందే ఫ్రెష్గా తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాము. యాక్చువల్లీ మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం యాడ్ చేసి బాగా కలుపుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్రేవీలో పాలు బాగా మిక్స్ అవుతాయి అండ్ మనకి ఆ కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది. జస్ట్ మనకి సరిపడా గ్రేవీ అండ్ ఆ పాలు యాడ్ చేసుకుంటే చాలు. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. జస్ట్ సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్. హోప్ యూ లైక్ ద వీడియో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్. థ్యాంక్ యూ.